నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం ఇందుర్తి గ్రామంలో గొర్రెల మందపై గుర్తు తెలియని జంతువు దాడి చేయడంతో 30 గొర్రెలు మేకలు మృత్యువాత పడ్డాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నాయని వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి ఇక్కడ సంచరిస్తున్న జంతువులని అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిల్లలకి ఎంత ఖరీదు ఉంటుంది? 3000. రైతు ఎవరు వాయిస్ ఇస్తే ఎవరైనా నీదేనా? పుట్టి సంఖ్య నా పేరు మంచాల మండల్ జాపల గ్రామం. మేము ఇక్కడ ఈ సైడు ఇందిర్ సైడు శివనగుడి సైడు గొర్రెలని ఉద్ధరించుకొచ్చినాము. మా దగ్గర మిగతా నీళ్ళు లేక ఇక్కడ బతుకొచ్చినాం సార్. మేము 5 గ్రామం వచ్చినాము. ఒకటి జంగయ్య, కుమ్మటి బిచ్చయ్య, జనగి ముత్యాలు, జనగి పాండు, గోజుల బజార్, ఈ 5 గ్రామం వచ్చినాం సార్. ఇక్కడ వస్తాం వస్తే సంఘటన జరిగింది. ఉదయం పూట వేసి మిగతా మేపుకొని వెళ్ళాము. మళ్ళీ వచ్చే వరకు కల్లా ఈ 5:30 వచ్చినాము. 5:30 వచ్చే వరకు సంఘటన జరిగింది సార్. మాకు ఈ ఫారెస్ట్ వాళ్ళు మన రెవెన్యూ అధికారులు అంతా పట్టించుకొని మాకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరుకుంటున్నాం సార్. మేము నా పేరు జీవన రమేష్, మంచాల మండలం అనుకో గ్రామం. మరి మేము ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇందుర్తి గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్నాం. మరి ఇక్కడ మంచాల మండలం జాపల గ్రామానికి సంబంధించిన గుర్ల కాపర్లు మంచాల మండలంలో కూడా కరువు ఏర్పడిన సందర్భంలో గొర్రెలను మేపుకోవడం కోసం ఇతర జిల్లాలకు గొర్రెలను తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాకు మంచాల మండలంలో పశుగ్రాసం లేక ఇక్కడ మర్రిగూడెం మండలం లోపల మరి గొర్రెలను తీసుకొని మేపులోకి రావడం జరిగింది. మరి ప్రాంతమంతా కూడా వ్యవసాయం చేసుకున్న రైతులు చేసుకున్న వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మందను మరి ఉంచడం మరి ఆ మందలో భాగంగా గొర్రె పిల్లలను మరి ప్రాంతమంతా కూడా జనాలు సంచరించేటువంటి ప్రాంతం, రైతులు అందరూ కూడా పక్కకు వ్యవసాయం చేసుకుంటున్న సందర్భం. మరి ఇలాంటి ప్రాంతం లోపల పెద్ద పులే కానీ అయినా కానీ సంచరిస్తుందని చెప్పి మేము చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులు అడగడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలంతా కూడా భయాభ్రాంతులు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఏపులు వచ్చి మరి మూగ జీవాలనే కాక మరి ఎక్కడ మా ప్రాణం మీద వస్తుందని చెప్పి భయాభ్రాంతులు కృషి చేస్తూ ఉన్నారు. నమస్తే. మర్రిగూడెం మండలం మేడ్చందాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్. ఈ యొక్క మండలంలో గత 6 నెలల నుండి హైనా ఆర్ చిరుతపులి ఈ రెండు ఇట్లా ఏదో ఒకటి సంచరిస్తూ ఉంటుంది. గత 3 నెలల క్రితం డిసెంబర్ మాసంలో రామరెడ్డిపల్లిలో ఒక ఆవును తినడం జరిగింది. అదేవిధంగా అజ్జిలాపురం, అంతంపేట, నాంపల్లి మండలం, తిరుమలగిరి. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి 5వ తారీఖు నాడు మా మేడ్చందాపురం గ్రామ పంచాయతీ ఇందుర్తి గ్రామంలో 30 గొర్రెపిల్లలను జాపాల నుండి వచ్చిన గొర్రెల కాపరులు, వలస వచ్చిన గొర్రెల కాపరుల గొర్రెలు 30 గొర్రెపిల్లలను తినడం జరిగింది. ఈ హైనా నుండి మా యొక్క మండలానికి కానీ చుట్టుపక్కల ఉన్న మండలాలకు విముక్తి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. ఫారెస్ట్ ఆఫీసర్ని కానీ, రేంజ్ ఆఫీసర్స్ కానీ దీనికి సీసీ ఫుటేజ్ పెడతారా లేదా ఇంకేమైనా పెట్రోలింగ్ చేస్తారా? దీంతో ఈ హైనా బారి నుండి తప్పించాలి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందుకు నెలకొకసారి ఈ దాడులు జరిగేది. ఈ హైనాన పెద్ద పుల్లిన మధ్యన జనాల మధ్యన తిరుగుతూ రోజుకొక దాడి చేస్తుంది. ఈరోజు రోజుకొక దాడి చేయగలుగుతుంది, రేపు సింగిల్గా వచ్చే వ్యక్తులపై కూడా దాడి చేయొచ్చు. ఈరోజు జంతువులే బలవుతున్నాయి, రేపు వచ్చే రోజులలో జనాల మధ్యన తిరిగిన హైనా ఆర్ చిరుతపులి ఈ మనుషుల మీద కూడా అటాక్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రేంజ్ ఆఫీసర్స్ మన గవర్నమెంట్ కానీ ఇవన్నీ స్పందించి ఈ హైనా చిరుతపులిని బంధించాలని, అదేవిధంగా దీన్ని పట్టుకొని వేరే ఫారెస్ట్కు పంపించాలని, అమరావతి ఫారెస్ట్కు పంపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చిరుతపులి యొక్క